చాలా దశాబ్దాల తర్వాత మహిళా రిజర్వేషన్ బిల్లు ఎన్నో ఉద్యమాల తర్వాత సాకారమైంది అనుకోవచ్చా? రెండు తెలుగు రాష్ట్రాలు మీ కామెంట్ కోసం ఎదురు చూస్తున్నాయి. ఏమంటారు ఈ బిల్లు పైన? అంటే చిన్నప్పుడు డిటెక్టివ్ స్టోరీస్, సస్పెన్స్ థ్రిల్లర్స్ అని చదువుతాం కదా. ఇప్పుడు మనకి ఇన్ని సంవత్సరాల తర్వాత మన పార్లమెంటు ఒక సస్పెన్స్ థ్రిల్లర్ టక్కు టమార మహేంద్ర జాల విద్యల్లో ఎంత ఆరితేరిన వాళ్ళమో చెప్పడానికి ఒక వేదికగా తయారైంది రిజర్వేషన్ బిల్లు. ఆ వేదిక నుంచి దీన్ని ప్రకటించడం ఈ టక్కు టమార విద్యల్లో ఒకటని మనకి తేలింది. టక్కుటమార విద్యలు ఎట్లా అంటారండి? చూడండి, మనం కొంచెం వెనక్కి వెళ్ళి మాట్లాడదాం, రింగులు వేసుకుని ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్దాం. ప్రమీలా దండ అవుతే అక్కడి నుంచి మొదలైంది ఇది. ఆ తర్వాత గీతా ముఖర్జీ, ఆమె దానికి ఒక రూపం ఇచ్చారు. ఆ తర్వాత చాలా కాలం పెండింగ్లో ఉండి, 14 ఏళ్ళు పెండింగ్లో ఉండి, అంటే 98లో 99లో ప్రవేశపెట్టే ప్రయత్నాలు జరిగినప్పటికీ పెండింగ్లో ఉండి మళ్ళీ 10కి పార్లమెంటుకు వచ్చింది. ఈ వచ్చినప్పుడు ప్రవేశపెట్టిన వాళ్ళు, అంటే చివరికి వాజ్పేయి గవర్నమెంట్లో ప్రవేశపెట్టిన వాళ్ళతో సహా ఏ ఒక్కళ్ళు భగవంతుడు నన్ను నియమించాడు, ఎంపిక చేసుకున్నాడు అని చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. ఈ నార్సిజం అంటే ఈ స్వీయ మానసికత చూస్తున్నప్పుడు, ఆ స్వీయ మానసికత కూడా పతాక స్థాయిలో ఉన్నప్పుడు ఆ వ్యక్తిని చూసి కొంత నవ్వు వస్తుంది, కొంత జాలేస్తుంది. ఇప్పుడు గీతా ముఖర్జీని, ప్రమీలా దండావతిని ఈ దేశంలో మాకు రాజకీయ రిజర్వేషన్లు కావాలి నిర్ణయాత్మక కమిటీల్లో, ఇవి పాలసీ మేకింగ్ బాడీస్. ఈ పాలసీ మేకింగ్ బాడీస్లో మేము సభ్యులుగా ఉండాలి, నిర్ణయం తీసుకునే స్థానాల్లో మేము కూడా ఉండాలి అనే మహిళలు, ఈ దేశ మహిళలు 75 ఏళ్ళు, అంత ఖచ్చితంగా చెప్పాలంటే స్వతంత్ర పోరాటం నుంచి, ముందు కాలం నుంచి చేసిన ఒక సుదీర్ఘ పోరాటానికి ఎవ్వరూ అనలేదు మమ్మల్ని దేవుడు ఎంపిక చేశాడు, లేకపోతే ఈ బిల్లు ప్రవేశపెట్టడం, ఈ బిల్లు తయారు చేయడంలో వీఆర్ ద చూజన్ వన్స్ అని ఎవరు అనలేదు. ఇది నేను అందుకే టక్కుటమార అంది. నార్సిజం, దీనికి సైకాలజీలో నార్సిజం అంటారు, అంటే స్వీయ మానసికత. స్వీయ మానసికత కూడా పరాకాష్ఠకు చేరిన దశను చూస్తున్నాం మనం. మా బిల్ అండి అది, 2010లో ప్రవేశపెట్టినప్పుడు, లేకపోతే గీతా ముఖర్జీ అప్పుడు, లేకపోతే 98లో 99లో రకరకాలుగా ప్రవేశపెట్టినప్పుడు, ఆ మాటకు వస్తే ఇన్ని వందల బిల్లులు ప్రవేశపెట్టినప్పుడు, వేల బిల్లులు, ఎవరిని దేవుడు ఎంపిక చేసుకోలే. ఇప్పుడు మాత్రం దేవుడు ఎంపిక చేసుకున్నాడు. మరి ఈ మాట చెప్పడాన్ని ఏమంటారు మనం, ఏమనాలి మనం? అంటే నేనే సర్వాంతరాన్ని, నేనే విరాట్ స్వరూపాన్ని, నేనే ఎంపిక కాబడిన వాడిని దేవుడి చేత. మరి దేవుడి చేత ఎంపిక కాబడినప్పుడు, దేవుడు పురుషుడు కాబట్టి జెండర్ వివక్షత భారీగా ఉన్నట్టుంది దేవుడికి, అంచేత ఆయన ఎంపిక చేశాడు. ఎవరైతే జుమ్లాబాజీలో ఉన్నాడో ఆయన ఎంపిక చేశాడు, ఒకటి. రెండోది, ఇది అన్నిటికంటే పెద్ద జుమ్లాబాజీ. జుమ్లాబాజీ అంటే టక్కుటమారం అనాల, మాయలు. ఇది పెద్ద మాయ, ఇది ఒక మిథ్య, ఈ బిల్ ఒక మిథ్య. ఎన్టీ రామారావు గారు కేంద్రం మిథ్య అంటే అందరూ విరుచుకుపడ్డారు అప్పుడు, కానీ ఈ బిల్ మాత్రం ఒక పెద్ద మిథ్య. విషయం చెప్పాలి అదేంటంటే, ఇప్పుడు ఈ సర్వాంతర్యామి అనే విషయంలో, భగవంతుడు ఎంపిక చేసిన వాడనే విషయంలో, ఏంటి ఆయన వరప్రదాతన? భారతదేశంలో మహిళల హక్కులకు సంబంధించి ఆయన వరప్రదాతన, అదే ప్రచారం జరుగుతుంది. ఈ దేశంలో ఏ ఒక్క మహిళ అనుకూల బిల్లు ఏ ఒక్కరి వరదానం వల్ల, వాళ్ళ దయాదాక్షిణ్యాల వల్ల రాలేదు. ఈ దేశంలో ఆడవాళ్ళు అడుక్కు తినేటోళ్ళు కాదు. నీ కాళ్ళకు మొక్కి నీ బాంచన్ దొరా, నువ్వు కాస్త బిల్లు భిక్షం పడే అని అడగడానికి ఈ దేశపు మహిళల ఆత్మాభిమానం లేనివాళ్ళు కాదు. నువ్వు భగవంతుడివి కాదు వరం ఇవ్వటానికి, అసలు నువ్వు ఇచ్చే వరమూ కాదు అది, నువ్వు ఇవ్వనూ లేదు. పోనీ ఎంత చెప్పుకున్నా కూడా ఏమన్నా ఉందా అంటే నువ్వు ఇవ్వనూ లేదు. ఈ దేశంలో స్త్రీల యొక్క పోరాటాలని, స్వతంత్రాలకు ముందు నుంచి ఇప్పటి వరకు వాళ్ళ హక్కుల కోసం జరిగిన పోరాటంలో భాగంగానే ఈ దేశంలో అన్ని రకాల బిల్లులు వచ్చాయి తప్ప ఎవరి దయాదాక్షిణ్యాల వల్ల రాలేదు. ఈ దేశ చరిత్ర దానికి సాక్ష్యం. ఎవరైతే పోరాటాల్లో లేరో, ఎవరికైతే చరిత్ర లేదో, వాళ్ళు మాత్రమే తమని తాము ఇట్లా ఎక్స్పోజ్ చేసుకోగలుగుతారు.